ఫ్రెండ్స్, ఇవాళ మనం ద పోర్టబుల్ డోర్ తలుపు ఈ మూవీ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. మూవీ స్టార్ట్ అవగానే పాల్ అనే ఇడ్ని చూస్తాం. పాల్ కి రోజు ఒక పెద్ద కంపెనీలో పెద్ద ఇంటర్వ్యూ ఉంది. అయితే మన పాల్ గడి దరిద్రం ఏంటో గానీ పొద్దు నుంచి ఏం చేద్దామన్నా కలిసి రావట్లేదు. ప్యాంట్లన్నీ చిరిగిపోయి ఉంటాయి, షూ ఏమో ఇరిగిపోయి ఉంటది, ఇన్న అపశకునాలుస్తే మా ఇంట్లో బయటకు కూడా పంపేది, అన్నిట్లో అడ్డంకులు వస్తాయి, ఏదో తెలియని శక్తి వీడిని ఆపుతుంది అనిపిస్తుంది. మామూలుగా నాకు ఎప్పుడు ఎగ్జామ్ కి వెళ్ళేటప్పుడు ఇలాంటివి అనిపిస్తూ ఉంటాయి. అయితే ఒక కెఫేలో ఇంటర్వ్యూకి ఇవ్వడానికి వెళ్ళి ఉంటాడు. ఆ ఇంటర్వ్యూ కోసం చాలా పెద్ద లైన్ ఉంటది. అంతమంది జనాలు చూసి షాక్ అయిపోతాడు. ఎప్పుడన్నా హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ జాబ్ కి ఇంటర్వ్యూకి వచ్చి చూడమని తెలుస్తుంది. అయితే మనోడు ఇంటర్వ్యూ కోసం లైన్ లో నుంచో ఉంటే ఎవరో ఒక ఆయన వచ్చి, ఏ పాల్ ఎలా ఉన్నావు, నేను నీ స్కూల్ టీచర్ని అంటాడు ఆయన. మనోడికి ఏమీ గుర్తు కాదు, మేబీ మనలాగే గుర్తు అన్నట్టు నటిస్తున్నాడేమో. ఆయన చాలా మాట్లాడతాడు, వీడికి ఏమీ గుర్తు కాలేదు అంటాడు. లాస్ట్ లో ఆయన అదాది వచ్చి నన్ను కలు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే పాపం వాళ్ళ టీచర్ స్పీచ్ కంప్లీట్ అయిపోయేలోపు ఈ లైన్ పెద్దదైపోయి ఉంటది. మళ్ళీ వెళ్ళి కొత్త లైన్ లో నిలబడతాడు. అప్పుడే ఒక్కొక్క వచ్చి పాల్ గడి స్కార్ఫ్ లాక్కొని వెళ్ళిపోయిద్దంట. అంటే చలికాలం కదా, అక్కడ స్కార్ఫ్ అబ్బాయిలు కూడా వేసుకుంటారు. ఆ కుక్క వాడిని అలాగ ఒక గొంతులోకి తీసుకుని వెళ్ళిపోయింది. గొంతులు ఏం చేటు నుంచి అటు ఎటో వెళ్ళిపోయింది. మనోడు ఆ గొంతులోకి అలా వస్తే పక్కనే ఓ తలుపు కనిపించింది. ఆ తలుపు మీద జాబ్ ఇంటర్వ్యూ అని వేసి ఉంటది. మన పాల్గొడు ఏదో ఒకటి ముందు ఉద్యోగం వస్తే చాలే అనుకుని తలుపు ఓపెన్ చేసి ఆ లోపలికి వెళ్ళిపోతాడు. లోపలికి వెళ్ళాక ఒక అమ్మాయి ఆల్రెడీ ఒక క్యాండిడేట్ వచ్చి ఉంటుంది. మనోడు అమ్మాయి దగ్గరికి వెళ్ళి బయట కుక్క ఇంటర్వ్యూ తలుపు కొంచెం పెద్దల ఇష్టం జరిగిందంతా చెప్తాడు. ఆ అమ్మాయి మాత్రం అసలు ఏమీ విందు, ముందైతే శివుడేమో అనుకున్నాను కానీ కాసేపటికి చెప్తాడు అది యాటిట్యూడ్ అంట. అప్పుడే అక్కడికి డెన్నిస్ అనే ఈయన అలా వచ్చి మన పాల్ ని పిలిచి నెక్స్ట్ క్యాండిడేట్ నువ్వే ఇంటర్వ్యూ పదా అంటాడు. మనోడు షాక్ అయిపోతాడు, కుక్కగాని వచ్చి నా ఫామ్ ఏమైనా ఫిల్ చేసిపోయిందా ఇక్కడ అని ఆశ్చర్యంలో ఉంటాడు. పక్కన ఉన్న ఆమె అడితేమో ఆవిడ దిక్కులు చూడడం తప్ప అసలు ఏమీ చేయదు. అలాగే వచ్చాను కదా అని ఇంటర్వ్యూకి వెళ్తాడు. ఆ ఇంటర్వ్యూ గదిలో కంపెనీ పెద్దలంతా లైన్ లో కూర్చొని ఉంటారు. కంపెనీ యొక్క హెడ్ అయిన వీడు అడుగుతాడు, నువ్వు మా కంపెనీలో జాయిన్ అవ్వాలనే ఉత్సుకతతో ఎందుకున్నావు, మా కంపెనీ నువ్వు ఎందుకు చూస్ చేసుకున్నావు అని అంటే, దానికి మన పాల్గొడు మీ కంపెనీయే కాదు ఏ కంపెనీ అయినా నాకు పర్లేదు, అసలు నిజానికి నాకు మీ కంపెనీ పేరు కూడా తెలియదు, మీ కంపెనీ బయట తలుపు మీద ఇంటర్వ్యూ అని వేసుంటే వచ్చాను, కంపెనీ సదే మీ కంపెనీ నేమా ఏంటని అడుగుతాడు. ఆ తిన్నగానే కంపెనీ వాళ్ళంతా షాక్ అయిపోతారు, అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతారు. మనడేమో నేను బయట వేరే ఇంటర్వ్యూకి వచ్చాను, ఆ ఇంటర్వ్యూలో జనాలు మరీ ఎక్కువగా ఉన్నారు, మీ కంపెనీ ఖాళీగా ఉంది అందుకే వచ్చేసాను అంటాడు. కంపెనీ వాళ్ళు ఇంకా షాక్ లోనే ఉంటారు. మనోడేమో చెప్పాల్సినంత చెప్పేసి పక్కన ఏదో తలుపులాగా ఏదో కనిపిస్తూ ఉంటే దాన్ని చూస్తూ ఉంటాడు. కంపెనీ హెడ్ గా అడుగుతాడు, ఏదైనా మాటి మాటి గడు చూస్తున్నావు, చెప్పేదే తలతెక్కల ఆన్సర్లని చెప్తాను, అటెండ్ చూస్తున్నావు, కనీసం చెప్పేది మమ్మల్నైనా చూసి చెప్పు అంటే, దానికి మనోడు ఏం చెప్తాడంటే, మీ కంపెనీ ఏదో బాగా పాతదరా ఉంది, అటు చూడండి ఆ గోడ అంతా బాగా చిట్లిపోయింది, కానీ ఆ చిట్లిపోయిందంతా చూడడానికి ఏదో లండన్ మ్యాప్ లాగుంది అని అంటాడు. అంతే, ఇంకా కంపెనీ పెద్ద పెద్ద హెడ్లంతా బెత్త మొహాలు పెట్టుకుని చూస్తూ ఉంటారు. ఈడేది మమ్మల్ని ఎక్కించడానికి వచ్చాడా అని చెప్పి డెన్నీస్ లేచి ఇందాక వచ్చిన తాత, ఆయన వచ్చి బిడ్డ బయటికి వెళ్ళమ్మా ఏమైనా ఉంటే అని చెప్తానులే అని చెప్పి పాల్ని బయటకు తోలేస్తాడు. మన పాల్గొడు బయటకు వస్తాడు. బయటకు వచ్చా ఒకటి అర్థమైంది, ఈ ఉద్యోగం మనకు వచ్చే ఛాన్స్ లేదులే అని. ఏం చెప్పాలంటే వీడికి ఈ విధంగా మాట్లాడితే జీవితంలో ఏ ఉద్యోగం దొరకదనుకోండి, ఈ మాత్రం దానికి ఓపెనింగ్ లో చెప్పులు అయిపోయాయి, బట్టలు చినిగిపోయాయి, వీడి జీవితాంతం ఉద్యోగం రాకపోవడానికి కారణం ఇదే అనుకుని దిగుతున్నట్టున్నాడు. ఆ తర్వాత బయటకు వచ్చేటప్పటికి ఆ కుక్క వాడి స్కార్ఫ్ పట్టుకుని రెడీగా ఉంటది. ఇంటర్వ్యూ అయిపోయిందిగా ఆల్ ది బెస్ట్ చెప్పి వాడికి వాడి స్కార్ఫ్ ఇచ్చేసి వెళ్ళిపోద్ది. మనోడు బాధపడుతూ ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి చూస్తే వాడు రూమ్ మేట్ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతుంటాడు. బాగా బాధపడిపోతాడు. అంటే వాడు వెళ్ళిపోతాడని కాదు, ఇంత పెద్ద రూమ్ కి వెంట ఇప్పుడు ఒకటే కట్టాలి, పోయి హాస్టల్లో ఉండి సావచ్చు కదా, ఇంత పెద్ద ఇల్లు ఎందుకు, ఉద్యోగం లేనప్పుడు ఉద్యోగం ఉంటేనే ఎవడో తీసుకోవట్లేదు ఇప్పుడు అంత పెద్ద ఇల్లు. మనోడు ఇలా బాధపడుతూ ఉండే టైంకి ఒక లెటర్ వచ్చింది. అది ఓపెన్ చేసి చూస్తే ఏముంటదంటే, మనోడికి ఆ ఉద్యోగం వచ్చేసిందంట. వాడికి ఏం అర్థం కాదు, నేనేదో జోగ్గా మీ కంపెనీ వాళ్ళంతా తెక్కలని చెప్పి వచ్చాను, వీళ్ళు నిజంగానే తెక్కలలా ఉన్నాయి అని అనుకుంటుంటాడు. ఏదైతేనే ఉద్యోగం వచ్చేసింది. పొద్దున్నే లేచి సూటు బూట్ వేసుకుని కంపెనీకి వచ్చేస్తాడు. కంపెనీకి వెళ్ళి రిసెప్షనిస్ట్ తో మాట్లాడతాడు. అప్పుడే డెన్నీస్ అక్కడికి వచ్చి, అదే ఆ ముసలాయన అంకుల్ అక్కడికి వచ్చి పాల్ ని తీసుకుని వెళ్తాడు. మన పాల్ గడు ఇంకా కన్ఫ్యూజన్ లోనే ఉంటాడు, అసలు ఈ కంపెనీలో ఏం జరుగుతుంది, ఏంటి కంపెనీ, నన్నెందుకు తీసుకున్నారు, ఏం అర్థం కాదు, నాకు ఏం అర్థం కావట్లేదు, నేను దానికోసం వెయిట్ చేస్తాను అనుకోండి. ఆ ముసలాడు వచ్చి మనోడిని ఆఫీస్కి తీసుకుని వెళ్తాడు. ఇక్కడ వచ్చేసరికి ఆ అమ్మాయి అదే సోఫీ అప్పటికే వచ్చేసి ఉంటది కంపెనీలో. అంటే ఈ అమ్మాయి కూడా ఉద్యోగం వచ్చేసింది, నాకు తెలిసి ఇంటర్వ్యూలో కూడా ఏం మాట్లాడుండదు, ఎలాగో ఈ కంపెనీ వాళ్ళు అందరూ తెంగవల్లనే తీసుకుంటున్నారు కదా, ఆ కోటాలో వచ్చేసినట్టుంది. అయితే మన పాలు కాఫీ తాగుతూ అమ్మాయి దగ్గరకు వస్తూ ఉంటాడు. అప్పుడు ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే, ఆ కాఫీ నా దగ్గర నుంచి దూరంగా ఉంచు, నా కాఫీ అన్న చాక్లెట్ అన్న అస్సలు పడదు, సో వీలైతే నువ్వు కూడా నా నుంచి దూరంగా ఉండు అని చెప్తుంది. మన పాల్ గడు అప్పటికి ఇంకా కన్ఫ్యూజన్ లోనే ఉన్నాడు, ఏంటి ఏమవుతుంది, ఈ కంపెనీలో ఏం పని చేయాలి మనం అని అడుగుతాడు. దానికి ఇవిడ 2 నిమిషాల పాటు సైలెంట్ గా అలా చూసి, నన్ను కదిలేకుండా నీ పని నువ్వు చూసుకో అంటది. మన పాల్ గడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు, ఎందుకంటే ఇవి నోట్లో నుంచి మాట్లాడమే కాగడం కదా, అడిగి అదే హ్యాపీగా ఉంది. అప్పుడే రిసెప్షనిస్ట్ అక్కడికి వచ్చి వచ్చేటప్పుడు చాలా మ్యాప్స్ కూడా తీసుకొని వస్తుంది. ఆ మ్యాప్స్ వాళ్ళ ముందు పడేసి ఆ మ్యాప్ల్లో బాక్సైట్ నిల్వలో బాక్సైట్ మైన్స్ ఎక్కడున్నాయో కనుక్కోమని చెప్పింది. ఇంకిద్దరు పనిలో పడతారు, మ్యాప్లు ముందేసుకుని ఎత్తుతా ఉంటారు, అసలు ఆ బాక్సైట్ మైన్స్ ఎక్కడున్నాయా అని. మ్యాప్ మీద చూస్తే బాక్సైట్ మైన్స్ ఎక్కడున్నాయో ఎలా కనిపిస్తుంది, రోజంతా ఇదిగా కూడా వాళ్ళకి ఏం దొరకదు, ఎందుకు దొరుకుతుంది అయినా. సరేలేండి, లంచ్ టైంలో ఇప్పుడు బయటకు వస్తారు. అలా బయటకు వస్తే వాళ్ళ కంపెనీ యొక్క వన్ ఆఫ్ ది హెడ్ అయిన ఈ ఆంటీ వీళ్ళిద్దరిని తీసుకుని వెళ్ళింది ఎక్కడికో. అలా ఒక పార్క్ కి తీసుకుని వెళ్ళి సోఫీకి ఒక అమ్మాయిని చూపించింది. ఆవిడ సోఫీతో ఏం చెప్పిందంటే, నువ్వు దూరంగా నుంచొని అక్కడ కూర్చున్న అమ్మాయి యొక్క మైండ్ ని చదవాలి అని చెప్పింది. అయితే అమ్మాయి పుస్తకం చదువుతూ ఉంది కదా, ఆ చదువుతున్న పుస్తకంలోని ఒక క్యారెక్టర్ నీళ్ళలో పడగానే నువ్వు నాకు ఆ విషయం చెప్పు
తప్పు అని చెప్పింది. చెప్పి వెళ్ళిపోతుంటే మన సోఫీ, ఏ ముసల్దానా, ఆ అమ్మాయి ఏం పుస్తకం చదువుతుంది, నాకేం తెలుస్తుంది, మైండ్ నేను ఎలా చదువుతాను, సరిగ్గా చెప్పు అని అడిగింది. దానికి ఆంటీ, నువ్వు చెయ్యగలవు, నమ్మకం ఉంటే ఏదైనా సాధించవచ్చు, సో నువ్వు చెయ్యి అని చెప్పి ఆవి డైరెక్ట్ గా వెళ్ళి అమ్మాయి ఎదురుగా పోయి కూర్చుంటది. అప్పుడే ఆ పక్కనే ఉన్న ఫౌంటైన్ దగ్గర ఒక అబ్బాయి వచ్చి కూర్చో ఉంటాడు. మన సోఫీ అమ్మాయిని అలా చూస్తూ చూస్తూ కాసేపటికి అమ్మాయిని చదివేయగలిగిద్దంట. అమ్మాయి పుస్తకం చదువుతుంది కదా, సడన్ గా ఆ మెయిన్ క్యారెక్టర్ నీళ్ళలో పడిపోతుందంట. సోఫీ వెంటనే విషయం ఆంటీకి చెప్పింది. మన ఆంటీ ఆ టైంలో ఏం చేసింది, ఫౌంటైన్ దగ్గర వాడు కూర్చో ఉన్నాడు కదా, వాడు నీళ్ళలో పడేసేలా చేసింది. వాడు వెంటనే నీళ్ళలో పడిపోతాడు. అప్పుడు పుస్తకం చదువుతున్న అమ్మాయి లెగిసి అందులో పడిపోయిన వాడికి హెల్ప్ చేస్తూ ఉంటది. ఏందో ఆయన అంతా మ్యాజికల్ చేస్తున్నారు వీళ్ళు, భూత భేతాల కంపెనీలా ఉంది ఇదేదో. అప్పుడు ఆంటీ వచ్చి ఇలా ఏం చెప్పిద్దంటే, నిజానికి నేను మన కంపెనీలో కో ఇన్సిడెన్స్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాను. ఆ పుస్తకం చదువుతున్న అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ మన కంపెనీకి చాలా డబ్బులు ఇచ్చి ఆ అబ్బాయితో వీళ్ళ అమ్మాయికి సెట్టింగ్ చేయమని చెప్పి చెప్పారంట. ఏదో ఒక కంపెనీ పెట్టుకుని చేసేవన్నీ ఏదో బొగడా పనులన్నీ చేస్తే ఏదో పెద్ద సాఫ్ట్వేర్ ఇంటర్నేషనల్ కంపెనీ లాగా కటింగ్ తీసుకుని తిరుగుతా ఉన్నారు. అలా ఈ సొల్లంతా చెప్పాక ఆంటీ సోఫీతో ఏం చెప్పిద్దంటే, నీలో ఉన్న అద్భుతమైన శక్తులు ఏంటంటే నువ్వు ఎవరు మైండ్ అయినా చదవగలవు, అందుకే నిన్ను ఈ కంపెనీలో తీసుకుంది అని చెప్తుంది. అప్పుడు సోఫీ మరి పాలు అని అడిగితే, మన ఆంటీ పాలు పాలు నాకేం వద్దమ్మా, నువ్వు ఇంకా దాతోనే పని చేస్తావు అని చెప్పి వెళ్ళిపోద్ది. ఇప్పుడు మన పాలుగడికి ఏం చేయాలో తెలియక అలా మెట్లెక్కి ఆఫీసులోకి వెళ్ళిపోయి ఆ బాక్స్ ఐట మైన్స్ ఎతకాలి కదా, అవి ఎతకడం మొదలు పెడతాడు. మనోడు నైట్ అంతా కూర్చొని బెత్తల చూపులు వేసుకుని ఆ మ్యాప్ అంతా చూస్తూ ఉంటాడు. మైన్స్ ఎక్కడా ఎక్కడా అని చెప్పి, ఎందుకు కనిపిస్తుంది ఎక్కడా ఎక్కడా అంటే, అప్పుడే కంపెనీ హెడ్ అక్కడికి వస్తాడు. అక్కడికి వచ్చి ఇటుతో చెప్తాడు, ఈ రకంగా బాక్స్ ఐట నిలవలు ఎవడన్నా ఎలా కనిపెడతాడు, దాని మీద ఎవడన్నా రాసి పెట్టా అనుకున్నావా బాక్స్ ఐట్ నిలవలు అని చెప్పి. అలా కాదమ్మా, నువ్వు జస్ట్ ఈ మ్యాప్ మీద నుంచి నీ చెయ్యిని అలా తీసుకుని వెళ్తూ ఉండాలి, నువ్వు చేత్తో అలా అంటే చాలు నీకు బాక్స్ ఐట్ మైన్స్ ఎక్కడ ఉందో తెలిసిపోయింది అంటాడు. అవునా అని చెప్పి మనోడు కూడా చెయ్యి అలా దాని మీద తీసుకుని వెళ్తూ ఉంటాడు. అప్పుడే ఎక్కడైతే బాక్స్ ఐట్ నిలవలు ఉన్నాయో అక్కడ షాక్ తగులుతూ ఉంటది ఇడికి, ఇది ఖచ్చితంగా భూత బెగతాల కంపెనీయే. అలా కంపెనీ హెడ్ వెనకాల ఈ పాలుగాడు నడుచుకుని పోతూ ఉంటాడు. ఈ హెడ్ గాడు ఏదో చెప్తూ ఉంటాడు, మన పాలేమో కనీసం ఇప్పుడైనా ఈ కంపెనీలో అసలు ఏం చేస్తుంటారో చెప్పొచ్చు కదా అని అడుగుతాడు. అప్పుడు ఈడేం చెప్తారంటే, మనం ఈ కంపెనీలో ఏం చేస్తామంటే మనం మనుషుల యొక్క ఒపీనియన్ ని చేంజ్ చేస్తూ ఉంటాం, అంటే ఇద్దరు మధ్యలో ప్రేమను పుట్టించడం. ఇందాక చేసావు కదా పార్కులో ఆ పనులు, దాంతో పాటు వాళ్ళిద్దరు కలిసాక వాళ్ళకి ఎప్పుడన్నా అవసరం అయితే విడాకులు ఇప్పించడం, ఇలా ఈ కంపెనీ కదా అందాన్ని ఎత్తపోయి వేగుల చెట్లో పడేయాలి. అప్పుడు మన పాలుగాడు ఏమడుగుతాడంటే, ఈ ఎదవ పనికి బాక్స్ ఐట్ మైన్స్ ఎందుకు ఎదిగిస్తున్నారు అని అంటున్నాడు. అప్పుడు ఏం చెప్తాడంటే, సైడ్ బిజినెస్ గా గనులు ఎత్తికే పనులు కూడా చేస్తుంటారంట, వీళ్ళు నాకు అర్థం కాదు, వీళ్ళు కాదు ఆ డైరెక్టర్ గారు అర్థం కాదు. నెక్స్ట్ పాల్ని ఆఫీస్ రూమ్ లోకి తీసుకుని వెళ్ళి, ముందు నువ్వు నీ ప్రత్యేకత ఏంటో తెలుసుకో, నువ్వు ఒక డివైన్ అవి, అంటే నువ్వు నీ కళ్ళతో ఎక్కడ దాగి ఉన్న ఏ వస్తువునైనా కనిపెట్టగలవు, దాన్ని మిగతా వాళ్ళు ఎవ్వరూ చూడలేదు, నువ్వే కనిపెట్టగలవు అని చెప్పి ఇడికో పని ఇస్తాడు. అదేంటంటే, ఈ బిల్డింగ్ లో పోర్టబుల్ డోర్ ఒకటి ఉంది, అది ఎవడకు కనిపించలేదు, నువ్వు దాన్ని ఎతకాలి, ఆ తలుపును ఉపయోగిస్తే మనం ఎక్కడి నుంచి ఏ ప్రపంచంలోకి ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు, కానీ ఇక్కడ ఎవడో దాన్ని కనిపెట్టలేదు, నువ్వే దాన్ని కనిపెట్టగలవు. దాంతో పాటు ఒక విషయం గుర్తు పెట్టుకో, ఈ విషయం గురించి ఎవరికి తెలియకూడదు అని చెప్తాడు. ఇప్పుడు మనోడు ఆ కంపెనీలో పడి కంపెనీ అంతా ఎదుగుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి వన్ ఆఫ్ ది కంపెనీ హెడ్ అయిన ఈ న్యూ డెల్స్ ఆంటీ వచ్చింది. వచ్చి అడిగింది, ఏం ఎదుగుతున్నావు, హెడ్ గార్డ్ ఏమైనా నిన్ను ఎతకమని చెప్పాడా అంటే, కానీ మన పాల్ హెడ్ చెప్పినట్టే తలుపు కోసం ఎదుగుతున్నా అనే విషయం చెప్పడం. ఇంకా ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోతాడు. అప్పుడు ఆ నైట్ ఒక కంపెనీ మెంబర్ పాలుగడి దగ్గరకు వచ్చి కంపెనీ హెడ్ నిన్ను ఏం వెతకమని చెప్పాడు అని అడుగుతాడు. కానీ మనోడు అసలు ఏమీ చెప్పడు. అప్పుడు ఈడేం చేస్తాడు, మన పాలుగడి కాలే కొట్టేస్తాడు, చెవులు పెద్దవి చేసేస్తాడు, ఇంకా పాలుగడి తొక్కలో కంపెనీ దీనికి మనం ఎందుకు బలవ్వాలి అని చెప్పి నన్ను తలుపు గురించి ఎతకమన్నాడు అదే ఎదుగుతున్నాడు అని చెప్పేస్తాడు. కట్ చేస్తే నిజానికి అది మనోడు కళ, అంటే ఆ కంపెనీ వాళ్ళు కళ్ళలోకి వచ్చి కూడా మన పాలు యొక్క పాతివ్రత్య అని అది నిజాయితీని టెస్ట్ చేస్తున్నాడు. ఆ తర్వాత మనోడు కంపెనీకి వెళ్ళి ఆ తలుపు కోసం ఎదుగుతూనే ఉంటాడు. అలా ఎదుగుతూ ఎదుగుతూ ఒక బేస్మెంట్ లోకి వచ్చేస్తాడు. అప్పుడే ఇందాక వచ్చిన అంకుల్ వచ్చి, ఏ నువ్వు ఇక్కడ రాకూడదు, ఇది ఒక సీక్రెట్ ప్లేస్, నువ్వు బయటకు వెళ్ళిపోయిన తోలేస్తాడు. అయితే ఇంకో పక్క మన సోఫీ ఆంటీతో పాటు పనిచేస్తుంది కదా, అలా పనిచేస్తూ ఊళ్ళో ఎవడ కనిపిస్తే వాళ్ళని కలుపుతా ఉంది, అదే వాళ్ళు డబ్బులు ఇచ్చిన క్లయింట్లు అందరిని కలుపుతూ తిరుగుతుంది. అయితే మన సోఫీకి ఏదో వింతగా అనిపిస్తూ ఉంటుంది, అంటే ఎవరో తన మైండ్ ని కంట్రోల్ చేస్తున్నారు అని చెప్పి తనకు అనిపిస్తూ ఉంటుంది. అయితే ఒకరోజు మన ఆంటీ దగ్గరికి వెళ్ళిపోయి, నేను ఇక్కడ పని చేయను, ఇంకా నాకు ఏదో లాగుంది అని అంటుంది. దానికి మన ఆంటీ, నీకు అంత సీన్ లేదు, నువ్వు అగ్రిమెంట్ మీద సైన్ చేసావు, నువ్వు చెప్పినట్టు చేయాల్సిందే అని అంటది. ఆ తర్వాత లంచ్ చేద్దామని మన పాలతో పాటు వెళ్తే అక్కడ వాళ్ళ కింద చాలా చాక్లెట్లు కనిపిస్తాయి. మన సోఫీ లటకని వెళ్ళిపోయి చాక్లెట్లు అని నోట్లు వేసేసుకుంటుంది. అప్పుడు పాలు ఒడుతాడు, స్టార్టింగ్ లో నీకు అసలు చాక్లెట్లు కాఫీ పడవని చెప్పి నా మీద పడ్డావు, ఇప్పుడేం తింటున్నావు అంటే సడన్ గా విషయం సోఫీకి గుర్తొచ్చింది. అవును కదా, నాకు చాక్లెట్ అంటే నచ్చవు కదా అని చెప్పి రియలైజ్ అయింది. వెంటనే మనోడు తన్ని ఏదో బాల్కు తీసుకొని పోతాడు. అక్కడ ఒక బీర్ ఇప్పిస్తాడు, అంటే అది ఆ దేశాల్లో కామన్ అయ్యామో, ఇండియాలో ట్రై చేయకండి, అంటే అదే పోయి చల్లగా పోయి బీర్ తాగుదామని ఏ అమ్మాయి నడకండి. అప్పుడు సిచ్యువేషన్ ఇంకోలా ఉంటుంది. ఇక్కడ సోఫీ ఏం చెప్పింది అంటే, నువ్వు ఆ హెడ్ గార్డ్ తో పనిచేస్తున్నావు కదా, వాడితో చాలా జాగ్రత్తగా ఉండు, కంపెనీలో అందరూ ఏమంటున్నారంటే ఆ హెడ్ గార్డు వాళ్ళ నాన్నని ఎప్పుడో మాయం చేసేసాడంట, వాడేమన్నా మంతగాడా, ఓకే మంతగాడే అయి ఉంటాడు, సో హెడ్ గార్డ్తో జాగ్రత్తగా ఉండేవాడు చాలా తేడాగాడని చెప్పింది. ఆ తర్వాత మనోడు నెక్స్ట్ రోజు ఎత్తుక్కుంటూ ఎత్తుక్కుంటూ అదే ఆ తలుపు గురించి, ఆ చిన్న పని చేయమని చెప్పి ఇచ్చారు కదా, ఇంటాను కదా అలాగే ఉంటుందిలేండి, అలా మనోడు ఎత్తుక్కుంటూ పోతాడు. వాడు శక్తులను ఉపయోగించాక వాడికి ఏం అర్థమైందంటే, అక్కడ ఎదురుగా ఉన్నది గోడేం కాదు, అదేదో భ్రమ అని చెప్పి అనగానే దాని లోపల నుంచి అలా వెళ్ళిపోతాడు. ఆ లోపల ఏదో మంతగత్తి యొక్క గది కనిపిస్తుంది. అక్కడ ఏ బాబో వింత వింతవన్నీ ఉంటాయి లోపల. వాడు శక్తులను ఉపయోగించి ఎదుగుతూ ఉంటే వాడికి ఏం తెలిసిద్దంటే, అక్కడ ఒక గో
గాబ్లిన్ ఉందంట, అదొక వింత జీవిలేండి. ఈ పాటికే మీకు టెంపర్ లేసుంటదని నాకు తెలుసు. అసలు ఏం జరిగిస్తుందా అని. సో ఈ పాయింట్ కల్లా మనకి డైరెక్టర్ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఈ సినిమాలో దెయ్యాలుంటాయి, బోతాలుంటాయి, మంతగాలుంటాయి, వింత ప్రపంచాలుంటాయి, సో తొక్కతోలు మంతగతులు అందరూ ఉంటారు. సో ఈ విషయం ఫిక్స్ అయిపోయి ఏదన్నా జరగచ్చు అని చెప్పి సినిమా చూస్తూ ఉండండి అని చెప్పి ఆ డైరెక్టర్ గారు మనకు చెప్తున్నాడు. అలా మనోడుగా తలుపు దొరికేస్తుంది, ఇక్కడ సినిమా అంతా ఇలా ఎదుతూనే ఉంటాడేమో అనుకున్నా. అప్పుడే మన పాలుగాడు ఆ డోర్ ను ఓపెన్ చేసి ఆఫీస్ లోనే ఒక సీక్రెట్ గదిలోకి వస్తాడు. ఆ గదిలోకి వెళ్ళగానే డోర్ కాస్త సడన్ గా ఒక టవల్ లా చేంజ్ అయిపోద్ది. ఏదో సీక్రెట్ గదిలోకి వెళ్తాడు కదా, అక్కడ కంపెనీ యొక్క మెయిన్ మెంబర్స్ అంతా చాలా సీక్రెట్ విషయాలు డిస్కస్ చేస్తూ ఉంటారు. అదేంటంటే కంపెనీ హెడ్ గాడు కంపెనీలో కొంతమంది మీద ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నాడు, అంటే మనుషుల్ని ఎలా కంట్రోల్ చేయాలి అనే విషయం మీద. ఈ విషయంలో వాడు సిద్ధహస్తుడు అయిపోగానే ప్రపంచం అంతా ఈజీగా ఆక్రమించవచ్చు కదా, అదే వాడు ప్లాన్. ఇటు డైరెక్టర్ గడ్ నాకు కనిపిస్తే బురదగుంటలో దోసేస్తాను, రోజు కళ్ళకు వచ్చే చెత్తంతా కలిపి ఇటు సినిమా తీసేసాడు, ఎందుకు ఏమవుతుందో కూడా అర్థం కావట్లే. ఈ విషయాలన్నీ విని అక్కడ నుంచి వెళ్ళిపోవడానికి ఆ పోర్టబుల్ డోర్ యూజ్ చేద్దాం అనుకుంటాడు. కానీ ఇప్పుడే టవల్ అయిపోయింది కదా, అది పని చేయట్లే. అప్పుడే టవల్ తిప్పి చూస్తే దాని మీద రేట్ వేసి ఉండదు. అందులో ఏం రాస్తుంటది అంటే, దీన్ని ఉపయోగించాలంటే దాన్ని పట్టుకొని నాకు నాకు అని ఏ ప్లేస్ కి వెళ్ళాలో ఆ ప్లేస్ ని తలుచుకోవాలి. అలా చేసి వెంటనే మనోడు సూపర్ మాల్ అంటాడు. డోర్ ఓపెన్ అవగానే సూపర్ మార్కెట్ లోకి వెళ్ళిపోతాడు. అలా లోపల ఎడో ఇరుక్కుపోతాడు. నెక్స్ట్ మనోడు టవల్ పట్టుకుని పరిగెత్తుకుంటూ సోఫీ దగ్గరకు వచ్చి వాడు చూసిన విషయం అంతా చెప్తాడు. అమ్మా తల్లి వెళ్ళి నిన్ను మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు, రాజధాని గుడ్ల గోపకాలు వేసుకుని కదలకుండా కూర్చోడం కాదు, ముందు అసలు ఏం జరుగుతుందో తెలుసుకో, ఆ హెడ్ గాడు ఇవన్నీ చేస్తున్నాడు, ఏమడిగినా బెత్తల చూపులు చూస్తా ఉంటావు కదా, అట్నే అగ్రిమెంట్ మీద కూడా సైన్ చేసేసినట్టున్నావు, వాళ్ళు దాన్ని ఉపయోగించి నిన్ను కంట్రోల్ చేస్తున్నారు అని విషయం చెప్తాడు. ఆ తర్వాత పోర్టబుల్ డోర్ గురించి కూడా చెప్తాడు, దాంతో ఎక్కడికైనా వెళ్ళొచ్చు అని, వెంటనే వెళ్ళొచ్చు అని. ఇదంతా విన్నాక సోఫీ మొత్తం అంతా వదిలేసి, అయ్యి మన దగ్గర తలుపు ఉంది కదా, మనం దాంతో ప్రపంచం అంతా తిరుగుదాం అంటది. అంటే మనం ఈ పోర్టబుల్ డోర్ ఉపయోగించి ప్రపంచం అంతా తిరిగి ఎంజాయ్ చేద్దాం అంటది. పాలుగాడేమో వస్తే మెంటల్ దానా వాళ్ళు నిన్ను కంట్రోల్ చేయడం ట్రై చేస్తున్నాయే, అది చెప్తుంటే పట్టించుకోకుండా ప్రపంచం అంతా తిరుగుతా అంటావు నువ్వు, నిజంగా తలకలో బ్రెయిన్ ఉందా లేదని అడుగుతాడు. దానికి సోఫీ మనం ఆ తలుపు ఉపయోగించి కొన్ని రోజులు ఎంజాయ్ చేద్దాం అంటుంది. అప్పుడు మనోడు ఓకే అని చెప్పేసి ఇప్పుడు ఆ పోర్టబుల్ డోర్ ఉపయోగించి ఈజిప్ట్ పోతారు, హిమాలయాలకు పోతారు, నార్థన్ లైట్స్, నచ్చిన బీచెస్ అన్నిట్లో పడి తిరుగుతూ ఉంటారు. వీళ్ళిద్దరి మీద లవ్ ఎస్టాబ్లిష్ చేయడం ట్రై చేస్తున్నాను అనమాట. ఇలా యదవ స్టోరీ కనెక్ట్ అవడమే గగనం అయితే ఇప్పుడు మనం ఈ లవ్ స్టోరీ కూడా కనెక్ట్ అవ్వాలి. ఇప్పుడు అలా వీళ్ళు కూర్చొని మాట్లాడుకుంటారు. అమ్మాయి అడిగింది, ఓయో పాలుగా నువ్వు ఏ అగ్రిమెంట్ మీద సైన్ చేయలేదా అంటే, దానికి ఇడు నాకు ఉద్యోగం వచ్చిందన్న విషయం కనుక్కోవడానికే చాలా టైం పట్టింది, ఇంకా అగ్రిమెంట్లకి అగ్రిమెంట్లు వాళ్ళు ఏమి ఇవ్వాలి నాకు అని చెప్తాడు. అప్పుడు అమ్మాయి, నేను ఆ రోజు అనవసరంగా అగ్రిమెంట్ మీద సైన్ చేశాను అని చెప్పి బాధపడుతూ ఉంటే, మనం వెళ్ళి ఇప్పుడు అగ్రిమెంట్ ని కనిపెడతాం, దాన్ని చింపేస్తాం కూడా అని అంటాడు. వీళ్ళు ఇప్పుడు ఆ తలుపు ఉపయోగించి కంపెనీ లోపలికి వెళ్ళి ఎత్తుతా ఉంటారు. అప్పుడే వాళ్ళకి ఒక వింత అగ్రిమెంట్ కనిపించింది. అదేంటంటే ఆ కంపెనీ హెడ్ గార్డ్ ఉన్నాడు కదా, వాడు జనాల యొక్క సోల్ ని అంటే ఆత్మల్ని కాంట్రాక్ట్ గా తయారు చేసి ఆ కాంట్రాక్ట్ అదే అగ్రిమెంట్ ను ఉపయోగించి వాళ్ళని కంట్రోల్ చేయడం ట్రై చేస్తున్నాడంట. ఇలా ఎలా చేస్తున్నాడంటే, జనాల యొక్క సోల్ కాంట్రాక్ట్ సోల్ అగ్రిమెంట్ ని తీసుకుని పోయి డైరెక్ట్ గా నాకంలోకి వెళ్ళి అక్కడ యముడితో పాటు డీల్ చేసుకుని అక్కడ వాళ్ళ సోల్ అగ్రిమెంట్ ని తాకట్టు పెట్టి జనాల సోల్స్ ని కంట్రోల్ చేస్తున్నాడంట. పోయి నా కళ్ళ కూడా మావల్ చెయ్యి డైరెక్టర్ గారిని ఏమన్నా అనాలన్నా నాకు అసలు మూడు రావట్లేదు, ఇడు మితిమించి పోయి ఎక్కడికో వెళ్ళిపోయాడు. అప్పుడే సోఫీ అగ్రిమెంట్ కూడా దొరుకుతుంది. అందులో ఏమంటదంటే సేమ్ అదే చేసాడు, సోఫీ సోల్ ని కూడా వాడు యముడి దగ్గర తాకట పెట్టేసి తన్ని కంట్రోల్ చేస్తూ ఉన్నాడంట. అయితే అప్పటికి ఆ గాబ్లెన్స్, వింత క్రీచర్స్, డెన్నీస్, హెడ్ అందా వస్తారు. అంతా వచ్చాక మెయిన్ హెడ్ గాడు వింత లొకేషన్ ఏదో పెట్టి ఆ డోర్ లో నుంచి పాలు ఆ అమ్మాయి వెళ్ళిపోయేలా చేస్తాడు. నిజానికి వీళ్ళని ఒక జైల్లోకి దోసేసి ఉంటాడు. జైల్లోకి వచ్చాక వీళ్ళు అటు ఇటు దిక్కులు చూస్తూ ఉంటే వీళ్ళకి ఒక ఆయన కనిపిస్తాడు. ఆయన ఎవరు కాదు, మన మెయిన్ హెడ్ వాళ్ళ నాన్న అంట. ఆ మెయిన్ హెడ్ గాడు వాళ్ళ నాన్న కూడా జైల్లో దోసాడు. అంటే వీళ్ళ నాన్న వాళ్ళ కొడుకు చేసే యదవ పనులు చూడలేక ఆపడానికి ట్రై చేస్తే వాళ్ళ నాన్న తీసుకెళ్లి జైల్లో పడేసాడు. అయితే ఇక్కడ నుంచి ఎలా బయటకు వెళ్ళాలో ఆ తలుపు ఇప్పటిదాకా ఈయనకు దొరకలేదు. అయితే మన పాలకి ఎవరికి కనిపించి కనిపించే శక్తులు ఉంటాయి కదా, సో మనోడు మొత్తం అంతా ఎదిగి బయటకు వెళ్లే డోర్ కనిపిస్తుంది. వెంటనే హ్యాపీగా డోర్ ఓపెన్ చేసి ఆ తలుపు నుంచి కంపెనీలోకి వచ్చేస్తాడు. ఈ పాలుగాడి దగ్గర ఇన్ని శక్తులు ఉన్నాయని తెలిసా హెడ్ గాడు ఈయన ఎందుకు పెట్టుకున్నాడు అసలు. ఓకే మనం ఇప్పుడు లాజిక్ లో మాట్లాడితే ఆ డైరెక్టర్ గారి గుండు మీద కొట్టాలనిపిస్తుంది. అలా ఆయన వచ్చి డైరెక్ట్ గా వాళ్ళ కొడుకును కలవడానికి వెళ్ళిపోతాడు. చాలా రోజులు అయింది కదా, నాలుగు దెబ్బలు వేయాలనిపిస్తుంది. ఇప్పుడు మెయిన్ హెడ్ కి ఇంకా వీళ్ళ నాన్నక మధ్య అద్భుతమైన ఫైట్ జరుగుతూ ఉంటుంది. ఈలో మన హీరోగాడు నాకం లోపలికి వెళ్లి మెయిన్ హెడ్ యొక్క ఆత్మని యముడి దగ్గర టాకెట్ పెట్టడానికి, కానీ మెయిన్ హెడ్ గాడు పాల్ని ఎల్లనివ్వకుండా ఆపేస్తూ ఉంటాడు. మధ్యలో గాబ్లిన్స్ వస్తుంటాయి, మంచి గాబ్లిన్స్, చెడ్డ గాబ్లిన్స్, వాళ్ళ మధ్య గొడవలు, ఆ రూమ్ లో ఆ మూల చెత్త చేదాము ఫైట్లు అన్ని పెడతాడు. అప్పటికి కంపెనీ వల్ల మిగతా వాళ్ళందరూ వచ్చేస్తుంటారు. ఆ మెయిన్ హెడ్ గాడు మీద టవల్ వేసుకుని బాత్రూమ్ పోతున్నట్టు ఎట్ట నుంచున్నాడు చూడండి. మెయిన్ హెడ్ గాడు వాళ్ళ నాన్నని సంపేస్తూ ఉంటాడు, ఇంకో పక్క పాల్ గాడు గర్ల్ ఫ్రెండ్ అదే అమ్మాయిని సంపేస్తూ ఉంటాడు. ఇప్పటికి మన హీరోగాడు తన శక్తులు అన్నింటినీ ఉపయోగించి డైరెక్ట్ గా నాకం డోర్ ఓపెన్ చేసేసి లోపలికి వెళ్ళిపోతాడంట. ఇప్పుడు నాకంలోకి వెళ్ళిపోయి అక్కడ రిసెప్షనిస్ట్ ని కలిసి ఆ మెయిన్ హెడ్ గాడు ఆత్మని తాకడ పెట్టేస్తాడు. అంతే, మెయిన్ హెడ్ గాడు శక్తులు అన్ని పోతాయి, వాడిని కంట్రోల్లోకి తెచ్చేసుకుంటాడు. సో ఇప్పుడు అందరూ కలిసి మెయిన్ హెడ్ గాడిని ఆ జైల్లోకి పంపించేస్తాడు. మన పాల్గడు అక్కడ నుంచి వచ్చేటప్పుడు పనిలో పనిగా తన గర్ల్ ఫ్రెండ్ కాంట్రాక్ట్ నాకంలోనే ఉందిగా అది తెచ్చేసుకుంటాడు. ఇముడు ఇవ్వడం వీళ్ళ తాత ఏం చెప్తే అది చేసేస్తున్నాడు. సో కంపెనీ అంతా లాస్ట్ కి బాగైపోయింది. డైరెక్ట్ ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ ఎక్కడతో ఆపేద్దాం. ఈ సినిమా మీకు నచ్చిన కనీసం అర్థమైన వీడియోకి లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే మా ఛానల్ ని చెక్ చేసుకోండి. వీడియో బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మంచి కొత్త సినిమాలు ఏమైనా ఉంటే చెప్పండి. నేను సినిమాలు చేసి ఆలో అవుతుంది. సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట కొట్టడం మర్చిపోకండి. లేకపోతే వీడియో పెట్టడం నోటిఫికేషన్స్. థ్యాంక్ యూ.